हे गाइस वेलकम बैक टू माय चैनल क्रिकेट एंड प्रो कबड्डी अपडेट्स कोसम मन चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकन कूडा एक्टिवेट चेसुकोंडी। डिसेंबर 2nd नुंडी पीकेएल सीजन 10 स्टार्ट कानुंदी। मोदटी मैच लो गुजरात जायंट्स वर्सेस मन तेलुगु टाइटन्स अयिते मैच अयिते आडबोतुन्नारु। ई मैच कु संबंधिंचिन वेन्यू हेड टू हेड रिकॉर्ड्स रेंडु टीम्स योक्क स्टार्टिंग 7 रेंडु टीम्स योक्क स्ट्रेंथ एंड वीकनेस एंड फाइनल गा ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో క్లియర్ గా తెలుసుకుందాం। మరి మన ఛానల్ లో ప్రో కబడ్డీ మ్యాచ్ ప్రివ్యూస్ అండ్ రివ్యూస్ అయితే వస్తుంటాయి। ఇక తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలుగు టైటన్స్ అని కామెంట్ చేయండి। ఇక ఈ మ్యాచ్ వచ్చేసి డిసెంబర్ 2nd నా రాత్రి 8 గంటలకి ట్రాన్స్ స్టేడియం అహ్మదాబాద్ నుండి లైవ్ అయితే జరుగుతుంది। మరి ఈ సీజన్ లో ఇదే ఓపెనింగ్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు। ఇక ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా ప్రో కబడ్డీలో ఈ రెండు జట్లు 8 సార్లు ఎదురు తలపడ్డారు। ఈ 8 మ్యాచెస్ లో గుజరాత్ జైంట్స్ 7 సార్లు విజయం సాధిస్తే తెలుగు టైటన్స్ ఒక్కసారి మాత్రమే గెలిచారు। అలానే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన లాస్ట్ 4 గేమ్స్ లో కూడా గుజరాత్ టీమే 4 సార్లు అయితే గెలిచారు। మరి హెడ్ టు హెడ్ పరంగా తెలుగు టైటన్స్ మీద గుజరాత్ టీమ్ కి మంచి రికార్డ్స్ ఉన్నాయి। ఇక రెండు టీమ్స్ యొక్క బెస్ట్ స్టార్టింగ్ 7 చూసుకుంటే ముందుగా గుజరాత్ టీమ్ స్టార్టింగ్ 7 వచ్చేసి సెంటర్ మ్యాన్ గా రోహిత్ గులియా ఆడతాడు। అలానే రైట్ రైడర్ గా మహమ్మద్ నబీ బక్స్, లెఫ్ట్ రైడర్ గా పార్థిక్ దయ్యా ఆడతాడు। ఇక రైట్ కవర్ లో సౌరవ్ గులియా గాని లేకపోతే రవి కుమార్ గాని ఆడతారు। అండ్ లెఫ్ట్ కవర్ లో అర్కమ్ సింగ్ అయితే ఆడతాడు। లెఫ్ట్ కార్నర్ లో ఫజల్ అట్రాచలి అండ్ రైట్ కార్నర్ లో సోంబేర్ అయితే ఆడతాడు। వేల స్టార్టింగ్ 7 అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే వేల టీమ్ లో 7 ఆటగాళ్ళు కూడా మ్యాచ్ విన్నర్స్. మనం మాట్లాడుకుంటే రోహిత్ గులియా గతంలో పార్ట్నర్ టీమ్ కి ఎలా పర్ఫామ్ చేశాడు మన అందరికీ తెలిసిందే। అటు రైడింగ్ ఇటు డిఫెన్స్ లో కూడా తను చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు। ప్రజెంట్ ప్రో కబడ్డీలోనే దీని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్. అలానే ఇరానియన్ ఆటగాడైన మహమ్మద్ నబీ బక్స్ కూడా వీళ్ళకైతే ఉన్నాడు। ఇతను కూడా మంచి ఆల్రౌండర్, లాస్ట్ సీజన్ లో ఫామ్ లో లేనప్పటికీ బట్ ఓవరాల్ గా నబీ బక్స్ వచ్చేసి చాలా కీలకంగా ఉంటాడు। అలానే పార్థిక్ దయ్యా లాంటి సెన్సేషనల్ ఆటగాడు కూడా వీళ్ళ టీం దగ్గర ఉన్నాడు। దీని లాస్ట్ సీజన్ లో గుజరాత్ టీమ్ కి హైయెస్ట్ పాయింట్స్ అయితే స్కోర్ చేశాడు। ఇతను కంటిన్యూస్ గా పాయింట్స్ స్కోర్ చేయగలడు, మంచి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ సీజన్ లో గుజరాత్ టీమ్ కి తినే ఇంపార్టెంట్ రైడర్. అలానే వీళ్ళకి రైట్ కవర్ లో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సౌరవ్ గులియా అండ్ రవి కుమార్. వీళ్ళలో సౌరవ్ గులియా యంగ్ ఆటగాడు, లాస్ట్ సీజన్ కూడా గుజరాత్ టీమ్ కి ఆడాడు. అలానే రవి కుమార్ లాస్ట్ సీజన్ లో దబాంగ్ ఢిల్లీ టీమ్ కి ఆడాడు। వీళ్ళిద్దరు కూడా మంచి డిఫెండర్స్ కాబట్టి ఈ పొజిషన్ లో గుజరాత్ టీమ్ కి ప్రాబ్లం అయితే లేదు। అలానే లెఫ్ట్ కవర్ లో అర్కమ్ సింగ్ లాంటి ఒక స్ట్రాంగ్ డిఫెండర్ అయితే ఉన్నాడు। ఇక వేళ కార్నర్ ఆటగాళ్ళ విషయానికి వచ్చేస్తే వేరే టీం దగ్గర ది బెస్ట్ కార్నర్స్ అయితే ఉన్నారు, సోంబేర్ అండ్ ఫజల్ అట్రాచలి. ఇక వీళ్ళిద్దరే గత సీజన్ లో పూణే టీమ్ కి కార్నర్స్ గా ఉన్నారు। మరి అదే కాంబో ఈసారి గుజరాత్ టీం దగ్గర ఉంది, మరి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి। ఇక తెలుగు టైటన్స్ టీమ్ యొక్క బెస్ట్ స్టార్టింగ్ 7 వచ్చేసి సెంటర్ మ్యాన్ గా పవన్ కుమార్ షరావత్, రైట్ రైడర్ గా రజనీష్, లెఫ్ట్ రైడర్ గా రాబిన్ చౌదరి ఆడగా లెఫ్ట్ కవర్ లో పర్వేజ్ బెన్స్వాల్ ఆడతాడు, రైట్ కవర్ లో మిలాద్ జబారి, రైట్ కార్నర్ లో శంకర్ గదాయ్ అండ్ లెఫ్ట్ కార్నర్ లో సందీప్ దుల్తో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉంటాయి। మరి మన టైటన్స్ టీమ్ విషయానికి వచ్చేస్తే ఈ ఆడితే మన టీమ్ దగ్గర హై ప్లేయర్ పవన్ కుమార్ షరావత్ అయితే ఉన్నాడు। మరి అతని గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, ప్రో కబడ్డీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆటగాడు, అలానే ప్రెసెంట్ కూడా టీమిండియాకి కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి మన టైటన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా పవన్ కుమార్ షరావత్ పైనే ఉంటాయి। అలానే మన దగ్గర రజనీష్ లాంటి ఒక యంగ్ రైడర్ అయితే ఉన్నాడు, అయితే దీని లాస్ట్ సీజన్ లో ఇంజురీ కారణంగా పూర్తి సీజన్ కి అయితే దూరం అయ్యాడు, కానీ ఈ సీజన్ లో ఫుల్లీ ఫిట్ గా ఉన్నాడు, మరి తను ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి। అయితే ఈ సీజన్ లో రజనీష్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పవన్ కుమార్ ని తప్పిస్తే సెకండ్ క్వాలిటీ రైడర్ రజనీషే కాబట్టి మరి మ్యాచ్ లు గెలవాలంటే రజనీష్ పర్ఫార్మెన్స్ చాలా కీలకం। అయితే రీసెంట్ గా వినయ్ రేదు ఇంజురీ
ఇంజురీ కారణంగా పూర్తి సీజన్ గైతే దూరమయ్యాడు. టీమ్ రైడింగ్ లో పవన్ కుమార్ షరావత్ పైన ప్రెజర్ పడకుండా టీమ్ లో కంటిన్యూస్ గా పర్ఫామ్ చేస్తుండాలి. అలాంటప్పుడే పవన్ కుమార్ షరావత్ కూడా ఫ్రీగా ఆడగలడు. ఇక టీమ్ లో థర్డ్ రైడర్ గా రాబిన్ చౌదరికి అవకాశం అయితే రావచ్చు. అండ్ లెఫ్ట్ కవర్ లో టీమ్ లో సీనియర్ ఆటగాడైన పర్వేజ్ బన్స్వాల్ అయితే ఆడతాడు. ప్రజెంట్ మన డిఫెన్స్ లో తినే సీనియర్ ఆటగాడు. లాస్ట్ సీజన్ నుండి టైటన్స్ టీమ్ లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ తినే టీమ్ లో కీలకంగా ఉంటాడు. ఇక రైట్ కవర్ లో ఇరానియన్ ఆటగాడైన మిలా జబారికి అవకాశం అయితే రావచ్చు. ఇక రైట్ కార్నర్ లో శంకర్ గదాయి లాంటి ఒక ఆల్రౌండర్ ని ఆడిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గత సీజన్ లో గుజరాత్ టీం తరఫున ఆడాడు. మరి లెఫ్ట్ కార్నర్ లో వినయ్ రెడ్డికి రిప్లేస్మెంట్ గా వచ్చిన ఇండియన్ ఆటగాడు సందీప్ దుల్ అయితే ఆడతాడు. ఇతన్ని తీసుకోవడం చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే టీమ్ డిఫెన్స్ లో ఈ లెఫ్ట్ కార్నర్ అనేది చాలా కీలకమైన స్థానం. ఇలాంటి స్థానంలో ఒక మంచి ఆటగాడు అయితే కావాలి. ఇతను రాకతో టైటన్స్ డిఫెన్స్ బలపడిందని చెప్పొచ్చు. ఇక రెండు టీమ్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇక జీటీ టీమ్ లో వాళ్ళకి పెద్ద వీక్నెస్ అయితే లేదు. వాళ్ళ స్టార్టింగ్ సెవెన్ లో అందరి ఆటగాళ్ళు ఫుల్లీ ఫిట్ గా ఉన్నారు. అండ్ అందరూ మ్యాచ్ విన్నర్స్ కాబట్టి సో వాళ్ళ టీమ్ లో పెద్దగా వీక్నెస్ అయితే లేదు. కానీ ఈ సీజన్ లో స్టార్ ఆటగాళ్ళతో హై ఎక్స్పెక్టేషన్స్ తో గుజరాత్ టీమ్ వస్తుంది కాబట్టి సో ఆ ప్రెజర్ అయితే వాళ్ళ టీం పైన అయితే ఉంటుంది. ఇక వాళ్ళ టీమ్ లో వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ కెప్టెన్ ఫజల్ అట్రాచలి. మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అతని కంట్రోల్ కి తెచ్చే క్రెడిబిలిటీ ఫజల్ కి అయితే ఉంది. మన టైటన్స్ టీమ్ వీక్నెస్ వచ్చేసి అయితే ఈసారి యంగ్ టీమ్ తో వస్తున్నారు కాబట్టి ఆ ఆటగాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అలానే రైట్ కవర్, రైట్ కార్నర్ ఈ రెండు పొజిషన్ లో మనకి చెప్పుకోదగ్గ స్ట్రాంగ్ ఆటగాళ్ళు లేరు కాబట్టి సో ఇది మన టైటన్స్ టీమ్ కి ఒక వీక్నెస్ అని చెప్పాలి. మరి మన స్ట్రెంగ్త్ ఏంటో మీ అందరికీ తెలిసిందే, పవన్ కుమార్ షరావత్. మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మ్యాచ్ పైన పవన్ షరావత్ ఉంటే మ్యాచ్ మొత్తాన్ని అతని కంట్రోల్ లో తెచ్చుకుంటాడు. అలాంటి ఆటగాడు పవన్ కుమార్ షరావత్. మరి ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాల విషయానికి వచ్చేస్తే ప్రజెంట్ జీటీ టీమ్ కి స్ట్రాంగ్ సెవెన్ అయితే ఉంది. వాళ్ళకి మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మన టైటన్స్ టీమ్ టఫ్ ఫైట్ ఇస్తే కనుక మనం కూడా మ్యాచ్ అయితే గెలవచ్చు. మరి ఏది ఏమైనా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. ఇక మీరేమనుకుంటున్నారు, ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.